హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ భూషణరావు. ఫ్రెండ్స్, ఈరోజు నేను వడ్డీ కోసం చెప్తాను. వడ్డీ లేదా ఇంట్రెస్ట్ అని అంటాం. జనరల్గా వడ్డీ కట్టాలంటే అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. చదువుకున్నా చదువుకోకపోయినా సంబంధం లేకుండా కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళకంటే చదువుకోపోయిన వాళ్ళే వడ్డీలు అనేవి ఎక్కువగా ముందు చేయడం జరుగుతుంటుంది. సరే, చదువుతో ఏం సంబంధం లేదు. వడ్డీలు అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే, కంప్లీట్గా చూస్తే మీరు భయం అనేది ఎటువంటి భయం కూడా ఉండదు, ఒకటో విషయం. రెండో విషయం, మీకు థంబ్నెయిల్లో పెట్టేటట్లు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 10 సెకండ్స్ లోపు మీరు ఇంట్రెస్ట్ కట్టగలరు, 10 సెకండ్లు చాలు. ఓకేనా? ఒకసారి మీరు చూడండి, చెప్పేది కొంచెం లాస్ట్ వరకు, ఫైనల్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్1, పార్ట్2, పార్ట్3గా డివైడ్ చేశాను. ఓకే, దీన్ని మనం ఫస్ట్ ఇక్కడికి వద్దాం. మన క్వశ్చన్ ఏంటంటే, 50,000 రూపాయలకి 6 నెలలకి రూపాయిన్నర లెక్క తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. కాబట్టి 50,000 అన్నాను కాబట్టి 50 తీసుకోవాలి. ఇక్కడ రెండోది ఏంటంటే 180 రోజులు. 180 వేసానంటే ఏంటంటే ఇక్కడ రోజుల్లో చెప్పాలి, 6 నెలలకి 180 రోజులు, నెలల్ని రోజుల్లో మార్చుకోవాలి. ఇంటూ రూపాయిన్నర, కాబట్టి 1.5 / 3. ఇప్పుడు ఈ మూడింటి మల్టిప్లికేషన్ చేస్తే 13,500 వస్తుంది బై 3. ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే 4,500 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకునేటటువంటిది ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు 50,500 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, 50,500 అంటే 50.5, 50,200 ఉందనుకోండి 50.2. ఓకేనా? 20,300 ఉందనుకోండి 20.3. ఇక్కడ వాల్యూస్ తీసుకుంటాం. రోజుని ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్ని నెలలు ఇంటూ 30 డేస్, ఇక్కడ 6 నెలలు ఇంటూ 30 డేస్, కాబట్టి 180 వచ్చింది. అదే కొన్నిసార్లు ఇప్పుడు నెలలు కరెక్ట్గా ఉండవు, 5 నెలల 15 రోజులు అనుకోండి. సపోజ్ 5 నెలల 15 రోజులు అనుకుంటే 5 నెలలకి 5 × 3 = 15 అంటే 150 రోజులు ప్లస్ 15, కాబట్టి మొత్తం 150 = 15 165 రోజులు తీసుకుంటాము. ఇక్కడ 1.5. ఓకేనా? ఇక్కడ 1.5 ఎందుకంటే రాసామంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని మీరు చూడాలి. చూస్తే 50 పైసలు అనుకోండి 0.5, 1 రూపీ అనుకోండి 1, 1 రూపాయి 50 పైసలు అయితే 1.5, 2 రూపాయలు అయితే 2 తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పావల 25 పైసలు అనుకోండి, 25 పైసలు అంటే ఏం తీసుకుంటారు 0.25, 75 పైసలు అయితే 0.75. ఓకేనా? ఇలా మీరు తీసుకుంటారు. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇకపోతే మనం బ్యాంక్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టేటప్పుడు వాళ్ళు రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటారు. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అని ఇక్కడ రూపాయినర, 2 రూపాయలు, 50 పైసలు ఎలా మాట్లాడుతారు, రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటారు. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటే నేను ఇక్కడ తీసుకునేది ఏంటంటే 50,000 తీసుకున్నాను, ఇక్కడ లెక్క ఏంటంటే 50,000 తీసుకున్నాను, 6 నెలలకు తీసుకున్నాను, రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ 18 తీసుకున్నాను. ఎంత రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్? 18% తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే 50,000 కాబట్టి 50 ఇంటూ రోజుల్లో మార్చుకోవాలి 180 ఇంటూ 18% హోల్ బై ఇక్కడ 36 వేస్తాం. ఇక్కడ 3 వేసుకుంటా, ఇక్కడ 36 వేస్తాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1,62,000 వస్తుంది బై 36, 4,500 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక నోట్ అనేది ఉంది, మీరు ఎప్పుడు రోజుల్లో తీసుకున్నాం కదండి, సంవత్సరం అయ్యేసరికి తప్పని మీరు వెంటనే ఏంటంటే 365 రోజులు తీసుకోకూడదు. 65 రోజులు తీసుకుంటే తప్పు అవుతుంది. సంవత్సరానికి 12 నెలలు, 12 × 3 = 36, కాబట్టి 360 రోజులు మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ క్లియర్. ఇప్పుడు మీకు చేసేటటువంటి ఛాలెంజ్ కింద మనం వద్దాం. ఏంటంటే 10 సెకండ్స్లో ఛాలెంజ్, 10 సెకండ్స్ ఛాలెంజ్. ఇప్పుడు 10 సెకండ్స్ ఛాలెంజ్కి వద్దాం. 10 సెకండ్స్ ఛాలెంజ్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు 10 సెకండ్ లోపే మీకు వడ్డీ కట్టడం ఎలాగని చెప్తాను. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే 10 సెకండ్ లోపు కట్టాలంటే మీకు అమౌంట్ ఎంత అనేది వేల్లోనే కన్వర్ట్ చేయాలి, వేల్లోనే ఉండాలి. సెకండ్ వన్ ఏంటి అని అంటే మనకి నెలలు కరెక్ట్ నెలలు ఉండాలి, 5 నెలలు, 3 నెలలు, 2 నెలలు, 6 నెలలు, ఎన్నో నెలలు ఉండాలి. ఓకేనా? రూపాయినర, 2 రూపాయలు ఎంత అనేది అంత ఉంటే చాలు. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏంటంటే 50,000 తీసుకున్నాను, 6 నెలలకే తీసుకున్నాను, 15 అంటే ఇక్కడ 6 నెలలు తీసుకున్నాను, రూపాయిన్నర కింద తీసుకున్నాను. సేమ్ లెక్క ఇది ఏమైతే ఉంది ఇక్కడ కూడా దాన్నే చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే 50 × 6 నెలలు అన్నాను కాబట్టి 6 × ఇక్కడ రూపాయినరని 15గా తీసుకుంటాం. రూపాయినర అంటే 15గా తీసుకుంటాం. ఈ మూడు మల్టిప్లికేస్ చేసేయడం అంతే. మీరు మీకు ఏంటంటే మొబైల్ కూడా తీసే అవసరం లేదు కాబట్టి 56 5 × 6 = 30. ఓకేనా? కాబట్టి 300 × 15 4,500. కాబట్టి సింపుల్గా ఈ మూడు మల్టిప్లికేషన్ చేస్తే వస్తాయి, 10 సెకండ్స్ చాలు.
ఖచ్చితంగా కన్సెక్యూ సాల్వ్. ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ 15 ఎందుకు తీసుకోనంటే ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. 50 పైసలు ఉంటే 5, 1 రూపాయి ఉంటే 10, రూపాయిన్నర ఉంటే 15, 2 రూపాయలు ఉంటే 20, ఇలా తీసుకుంటాం. మరి ఇక్కడ 75 ఉందనుకోండి, ఇక్కడ 75 ఉంటే ఎంత తీసుకోవాలి? 75 అని అంటే మనకి ఎంత తీసుకో, ఇక్కడ పావలం ఉందనుకోండి, ఫస్ట్ 25 పైసా అంటే ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ 25 పైసలు 2.5 తీసుకుంటే ఇక్కడ 75 పైసలు వస్తుంది. 75 పైసలు అంటే 7.5 తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకుంటే ఈజీగా వస్తుంది. అదే ఇదే లెక్కని ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్ళాం, బ్యాంకులోకి వెళ్ళేసరికి ఈ లెక్కని ఇక్కడ సిమిలర్గా ఒకసారి చూద్దాం. 50,000 బ్యాంకులో తీసుకున్నాను, 6 నెలలకు తీసుకున్నాను. ఓకేనా, రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంతనంటే ఇక్కడ 18% తీసుకున్నాను, సేమ్ అంతే. ఇక్కడ రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ 18% అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 50,000 అన్నాను కాబట్టి 50 × 6 నెలలు 6 × 18 ఒకనా ఇక్కడ 0.833తో మల్టిప్లికేషన్ చేయాలి. జస్ట్ 0.833తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇది మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది 4498.2. అంటే 4498.2 అని అంటే అప్రాక్సిమేట్ 498.2 అంటే 500కి వచ్చినట్లు, కాబట్టి 4500 అవుతుంది. ఓకేనా, అది కాబట్టి దీన్ని మీకు 10 సెకండ్స్ లోపే చేయొచ్చు. ఇది ఒకసారి మీరు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. ఇందులో డౌట్ పడవలసిన అవసరం అనేది ఎటువంటి అవసరం కూడా డౌట్ పడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ 0.833తో మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనం తీసుకునేటివి ఏంటంటే డేస్ లోన్ తీసుకోవాలి, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మంత్స్లో తీసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే అమౌంట్ ఎంతో ఫిక్స్డ్గా మనకు తెలుసు, 30,000, 20,000, 50,000 అందరినీ ఫిక్స్డ్గా వేల్లో తెలిసి మంత్స్ అనేది క్లియర్గా ఉంటే 6 నెలల, 3 నెలల, 2 నెలల అని తెలిస్తే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అవుతుంది. అలా కాదు సార్, మాకు వేరే విధంగా ఇక్కడ మంత్స్ అనేవి క్లియర్గా లేవంటే డేస్లోకి వెళ్ళిపోవడమే, డేస్లో ఈ ప్రొసీజర్ చేసుకోవడమే. ఓకేనా, ఈ రెండు ప్రొసీజర్ మీరు ఒక్కసారి మీరు వాల్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఇందులో ఎటువంటి డాకా కూడా లేదు. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే మనం జనరల్గా PTR/100 అని వడ్డీకి సూత్రం మనం చదువుతాం. ఈ సూత్రం అనేది చాలామంది అప్లై చేస్తారు, పిల్లలు కొన్ని 100 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, పిల్లలే కదా పెద్దలు అందరూ చేస్తున్నారు. అది వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పిల్లాడికి ఎవరికైనా చేయరా బాబు అని అంటే వాడు ఎంత PTR/100 వేస్తాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అది రాదు. ఎందుకు రాదు, వాడు ఏం తప్పు చేస్తాడు అని అంటే వాడు చేసేదంతా ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎవరో చెప్తారు, బాబు 50,000 మనం తెచ్చాము, 6 నెలలకు తెచ్చాము, రేట్ ఇది రూపాయి లెక్క తెచ్చామని చెప్తాడు. వాడు వెంటనే ఏం చేస్తాడంటే 50,000కి 50,000 వేస్తాడు. తర్వాత 6 నెలలకి ఏంటి, 6 నెలలకు తెలుసు, సంవత్సరాల్లో మార్చాలని వాడికి తెలుసు. కాబట్టి 6 నెలలు అంటే 6/12 సంవత్సరాలు మారిస్తే 6/12 ఇది కూడా 1/2 ఇయర్. ఇది ద్వారా కరెక్ట్గా చేస్తారు. కానీ రూపాయి నర అనేసరికి 1.5 అని వేస్తారు. ఇది తప్పు, 1.5 వేయకూడదు. ఇప్పుడు వాడు చేసేది ఏంటంటే 50,000 వేస్తాడు, 6 నెలలు కాబట్టి 1/2 ఇయర్ అర సంవత్సరము, కాబట్టి 1/2 వేస్తాడు. ఇంతవరకు రైటే చేస్తాడు, ఇక్కడ ఏంటంటే 1.5 వేస్తాడు. 1.5 వేస్తే బై 100 చేస్తాడు, అప్పుడు 375 వస్తుంది. అది ఏంటి ఎంత వడ్డీ వచ్చిందనేది మళ్ళీ ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ తప్పు చేస్తారంటే 1.5 అనేది రూపీసు, గుర్తుపెట్టుకోండి. ఇది రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ కాదు. రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే రూపాయి నాకు రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎంత అంటే 18 అవుతుంది. కాబట్టి 50,000 × 1/2 × 18 ఏటిని వేయాలి బై 100. ఓకేనా, మీరు ఇలా చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 2 1 2 50 ఇప్పుడు 2 50 18 మీరు మల్టిప్లై చేస్తే 4,500 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రూపాయలకి దీనికి ఉన్నటువంటి సంబంధం అనేది ఇక్కడ చెప్తాను. మనం ఊర్లో రూపాయి అంటాం, అదే బ్యాంకులో ఏంటంటే దాన్ని 12% అని అర్థం. 50 పైసలు అంటే అంత 6% అని. ఇప్పుడు రూపాయి నర ఎంత అవుద్ది, 12 × 6 = 18%. రూపాయి నర అంటే 18% తీసుకో. 2 రూపాయలు అంటే ఎంత అవుద్ది, రూపాయి అంటే 12 అయినప్పుడు 2 రూపాయలు 24 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 25 పైసలు పావాలంట కదా, 25 పైసలు అంటే 3% అవుద్ది. 75 పైసలు అనుకోండి, 75 పైసలు అంటే ఎంత అవుద్ది, 50 పైసలు + 25 పైసలు, 75 పైసలు అవుద్ది. కాబట్టి 6% + 3% ఎంత అంటే 9% అవుద్ది. ఇది ఎలా వచ్చిందని ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు తీసుకున్నాం, 100 రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం. అప్పు తీసుకునేటప్పుడు వాడికి ఏంటనంటే మనకి ఆ 100 రూపాయలకి రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ 12% తీసుకున్నాం. బ్యాంకులో 100 రూపాయలు తీసుకున్నాం, రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ 12% అంటాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత ఇస్తామని అంటే 12 నెలలకి 12 రూపాయలు కలిపి 112 రూపాయలు ఇస్తాం.
అంటే అల్టిమేట్గా అడిగి ఫైనల్గా వెళ్ళేదాన్ని 112 రూపాయలు వేస్తాం. అదే మీరు 12% అంటే రూపాయి అని చెప్పాను కదా, ఊర్లో రూపాయి అంటాం. రూపాయి అనేటప్పుడు 100 రూపాయలు తీసుకున్నాం ఒక నెలకు. రూపాయి అంటే 12 నెలలకు ఎన్ని అవుద్ది? 12 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా 100 + 12 = 112 రూపాయలు వేస్తాం. కాబట్టి 1 రూపాయి అయినా 12% అంటే ఒకటే. మన ఊర్లో రూపాయి 2 రూపాయలు, 10 రూపాయి, రూపాయినర ఎలా చెప్తాము, బ్యాంకులో 12%. ఈ రెండింటి రిలేషన్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, రూపాయి అంటే 12%. ఓకే, క్లియర్గా అర్థమైందో అనుకుంటాను. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను రిఫ్లెక్ట్ అవుతాను. ఓకే, వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తుంటాం. మనకి ఏంటంటే మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి చాలా ఛానల్స్ చూస్తుంటారు, ఆడుకోవడం, పాడుకోవడం, ఎందుకోవడం, అవన్నీ ఓకే, అవన్నీ కావాలి. దాంతోపాటు మనకి నాలెడ్జ్ కూడా అవసరం. నాకున్నంత వరకు మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ ప్రజెంట్ చేస్తాను. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా, షేర్ కూడా చేయండి. ఇందులో ఎటువంటి మీకు నష్టం అనేది లేదు. రోజుకి చాలా డేటా వేస్ట్ చేస్తున్నారు, చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. దీనిలో మీరు ఒక 10 మినిట్స్ ఉపయోగించారంటే ఖచ్చితంగా కొత్త విషయం అనేది తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.